కాంగ్రెస్ పార్టీలో నిర్మల్ కౌన్సిలర్లను కండువా కప్పి పార్టీలోనికి డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావు కూచాడి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా 100 రోజుల్లో ఒక్కొక్కటి అమలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రఘు మరియు పోసిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అభినందించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి సోదరులు పోశెట్టి గారికి, తారక వాణి రఘు గారికి హృదయపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే సొంత గూటికి వచ్చినట్టే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో, యువజన కాంగ్రెస్లో, కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళే. మరి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలా, ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కోసం కృషి చేయాలన్న ఆలోచనతోని మరి ముందుకొచ్చినందుకు ఇద్దరు సోదర కౌన్సిలర్లకు నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ 100 రోజుల లోపలనే దాదాపు మరి 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మహిళలకు బస్సే కానివ్వండి, ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ కానివ్వండి, 5 లక్షల రూపాయలతో ఇందిరం బయలు నిర్మాణమే కానివ్వండి, వీటన్నిటికి కూడా అంకురార్పణ జరిపినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి, ఆర్థికంగా అణగారిన అన్ని వర్గాల ప్రజానీకానికి, మహిళలకు, మైనార్టీలకు, అందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలతో ప్రభావితమై సోదరులు రఘు గారు, పోశెట్టి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పి, తద్వారా మన ప్రాంత ప్రజానీకానికి గొప్పగా మేలు చేయగలిగే పరిస్థితులు సృష్టించాలని చెప్పి నేను సోదరులతో మనవి చేస్తూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.